గయ్యాళి అత్తపోరు. ఒక ఊరిలో రాధ మంగమ్మ అనే అత్తకొడళ్ళు ఉండేవారు. రాధ చాలా మంచిది, కానీ పేద కుటుంబం నుంచి వచ్చినందుకు మంగమ్మ రాధని ఎప్పుడూ చులకనగా చూస్తూ ఉండేది, ఎప్పుడూ కట్నం కోసం వేధిస్తూ ఉండేది. ఒక రోజు రాధ అత్త మామ టీవీ చూస్తూ ఉన్నారు. మంగమ్మ రాధని పిలుస్తూ, ఒసే కొడల పిల్ల, ఎక్కడ చచ్చావే అని అరుస్తుంది. దానికి రాధ అక్కడికి వస్తుంది. పిలిచారా అత్తయ్య అని అడుగుతుంది. దానికి మంగమ్మ విసుక్కుంటూ, అబ్బా అసలు నువ్వు కొడలివేనానే, పాపం అత్త మామలు టీవీ చూస్తున్నారు కాలక్షేపంతో, తినటానికి వేడివేడి బజ్జీలు పెడదామన్న ఆలోచన ఏమన్నా ఉందా? కట్నం ఎలాగో తేవు, కనీసం మా సేవలు కూడా చెయ్యవా ఏంది అని అంటుంది. దానికి పక్కనే ఉన్న రాధ మామ ఇలా అంటాడు, నీకు అల్సర్ కదే అందుకే చేయలేదేమో అని కౌంటర్ వేస్తాడు. దానికి మంగమ్మ తన భర్తను కోపంగా చూస్తుంది. ఆ చూపు చూసిన తన భర్త మనసులో ఇలా అనుకుంటాడు, ఏంది గిది నన్ను ఇట్లా చూస్తాంది, తినేస్తదా ఏంది, బాగా ఆకలిగా ఉన్న పిల్లి ఎలుక పిల్లని చూసినట్టు ఎట్లా చూస్తాందో చూడు అని మనసులో అనుకుని తన కొడలతో ఇలా అంటాడు, అమ్మా రాధా కొంచెం మీ అత్తకి మిర్చి బజ్జీలంట చేసి పెట్టమ్మా అని అంటాడు. అది విన్న రాధ వెంటనే కిచెన్ లోకి వెళ్లి బజ్జీలు చేసి తన అత్త మామలకు ఇస్తుంది. మిర్చి బజ్జీ తిన్న అత్త, కారం కారం కారం, ఏమయ్యో నీ కోడలు నాకు కారం పెట్టి చంపేద్దామనుకుంటుందయ్యో, కారం అని అరుస్తుంది. దానికి పక్కనే ఉన్న మంగమ్మ భర్త ఇలా అంటాడు, మంచిగున్నది నీ యవ్వారం, మిర్చి బజ్జీలో మిర్చి తింటే కారం ఉండదా ఏంది, అయినా అంత కారం పడనప్పుడు తినటం ఎందుకు, కోడలిపై అరవడం ఎందుకే అని అంటాడు. అప్పుడు రాధ వెంటనే కిచెన్ లో నుంచి మంచినీళ్లు తెచ్చి అత్తకిస్తుంది. నీళ్లు తాగిన అత్త కోపంతో రాధతో ఇలా అంటుంది, ఏందే జస్ట్ కొన్ని బజ్జీలు చేయమన్నందుకు నాపై ఇంత కోపం పెంచుకుంటావా, నాకు అల్సర్ ఉంది కదా, ఆ విషయం తెలిసి కారం పెట్టి నాకు హార్ట్అటాక్ వచ్చేలా చేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు గదనే, ఎలాగో కట్నం దేవు, ఏమైనా అంటే మాది పేద కుటుంబం అంటావు, పైనుంచి మళ్ళీ చంపాలని ప్రయత్నిస్తున్నావు అని కోపంగా అంటుంది. అది విన్న రాధ ఏడుస్తూ, అయ్యో లేదత్తమ్మా లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదత్తమ్మా, మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, అది నా కోరికత్తమ్మా అని అంటుంది. దానికి మంగమ్మ ఇలా అంటుంది, చూసారా అండి మనం 10 కాలాలే మంచిగా ఉండాలంట, అంటే దాని అర్థం ఏంది, త్వరగా పోవాలనే కదా, వామ్మో వామ్మో, ఇలా అత్త చావాలి అని కోరుకునే కోడల్ని నిన్నే చూస్తున్నానే తల్లి అని అరుస్తూ అంటుంది. దానికి పక్కనే ఉన్న రాధమామ మంగమ్మతో ఇలా అంటాడు, అరే ఏందే మంగ అడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే అడ్డమంటా ఉంటావు, అసలు ఎట్లా నీతో ఏగేది, పాపంగా పిల్ల ఏం చేసిందే, నువ్వు చెప్పినట్టేగా బజ్జీలు చేసింది, అది కూడా తప్పేనా అని అంటాడు. అది విన్న మంగమ్మకి కోపం ఇంకా పెరుగుతుంది. పక్కనే ఉన్న కర్ర తీసుకుని రాధని కొడుతూ ఇలా అంటుంది, ఏ మాయ చేశావే నా మొగుణ్ణి, నేను ఏదంటే అదే అనేటోడు ఇప్పుడు నీకోసం నా పైన అరుస్తున్నాడు, నిన్ను ఇట్లగాదే అని కొడుతూ ఉంటుంది. అప్పుడే సిటీలో డాక్టర్ చదువుతున్న మంగమ్మ కూతురు నీరజ ఇంటికి వస్తుంది. రాధని కొట్టడం చూసి వెంటనే వెళ్లి కొడుతున్న మంగమ్మని ఆపుతూ ఇలా అంటుంది, అమ్మా ఆగు, ఏందమ్మా నువ్వు, ఎప్పుడు చూడు వదిన్ని కొడుతూనే ఉంటావు అని అంటుంది. అది విన్న మంగమ్మ ఇలా అంటుంది, నీకు నేను కొట్టుడే కనిపిస్తుందే, అది చేసే పని కనిపిస్తూనే లేదు అని ఏడుస్తూ అంటుంది. అప్పుడు నీరజ అక్కడి నుంచి రాధని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. రాధ నీరజని హగ్ చేసుకుని ఏడుస్తూ ఇలా అంటుంది, నిజంగా నీరజ, అత్త నాకు దైవంతో సమానం, అత్తకి హాని చేయాలన్న దురుద్దేశం నాకు లేదు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు నీరజ మనసులో ఇలా అనుకుంటుంది, నీ మనసేంటో నాకు తెలుసుదినా, నువ్వు ఏనాడు మా గురించి చెడుగా ఆలోచించవు, మా అమ్మ నువ్వు కట్నం తీసుకురాలేదన్న కోపంతో నిన్ను ఈ రకంగా టార్చర్ పెడుతుంది, మా అమ్మకి డబ్బు కంటే ముందు మంచి మనసున్న మనుషులు ముఖ్యం అని అర్థమయ్యేలా చెప్పాలి, చేస్తాను
అని మనసులో అనుకుని రాధని ఓదార్చి తన తండ్రి దగ్గరికి వెళ్లి మంగమ్మకి బుద్ధి చెప్పడానికి వేసిన ప్లాన్ గురించి తన తండ్రికి చెప్తుంది. అది విన్న మంగమ్మ భర్త ఎంతో సంతోషించాడు. అనుకున్న ప్రకారంగానే నీరజ మరియు మంగమ్మ భర్త మంగమ్మ తాగే మజ్జిగలో డైజిన్ టాబ్లెట్ వేస్తారు. దాని డోస్ ఎక్కువ అవటంతో మంగమ్మకి విరోచనాలు వాంటింగ్స్ అవుతూ ఉంటాయి. అది చూసి మంగమ్మ కంగారు పడుతూ తన కూతురు డాక్టర్ అవటంతో తన కూతురు దగ్గరికే వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడుగుతుంది. ఎలాగైనా తన తల్లికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో నీరజ తనకి లేని జబ్బు ఉంది అని చెప్తుంది. పైగా తను ఇంకొక వారం రోజులకే చనిపోతుంది అని చెప్తుంది. ఆ వార్త విన్న మంగమ్మ షాక్ అవుతుంది. తనకి ఏమీ లేకపోయినా నీరజ చెప్పినందుకు ఏదో ఉంది అని అనుకుని మంగమ్మ మంచాన పడుతుంది. మంగమ్మ మంచాన పడ్డంతో రాధే తనకి ఒక అమ్మలాగా అన్ని చూసుకుంది. తనకి గోరుముద్దలు చేసి అన్నం తినిపించేది, రోజు జ్యూస్ చేసి ఇచ్చేది, తనకి ఎన్నో సేవలు చేసేది. ఒకరోజు రాధ దేవుడికి పూజ చేస్తూ ఇలా అంటూ ఉంది. అది పక్కనే ఉన్న వాళ్ళ అత్త కూడా వింటూ ఉంది. దేవుడా, మా అత్తమ్మ ఆరోగ్యం కుదుట పడేలా చూడు స్వామి. మీ కాళ్ళు మొక్కుతా, మా అత్తమ్మ చల్లగా ఉండాలి. ఆవిడికి నయం అవ్వగానే నేను మోకాలుతో నీ కొండెక్కుతా స్వామి. ఎలాగైనా మా అత్తమ్మ చల్లగా ఉండేటట్లు చూడు స్వామి అని దేవుడికి దండం పెడుతూ ఉంది. అది విన్న మంగమ్మ రాధ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అమ్మ రాధ, నా కోసం నువ్వు మోకాలతో కొండెక్కుతావా తల్లి? నేనంటే నీకెందుకమ్మా అంత ఇష్టం? పాపిష్టి దాన్ని, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించమ్మా, కట్నం తీసుకురాలేదని నేను నిన్ను నానా హింసలు పెట్టాను. నీలాంటి కోడలు 100 కోట్లతో సమానమమ్మా, ఇంకా మళ్ళీ కట్నం దేనికి అని రాధని పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఇదంతా చూసిన నీరజ మరియు మంగమ్మ భర్త అక్కడికి వస్తారు. నీరజ ఇదంతా తనని మార్చడానికి చేసిన ప్లాన్ అని, తనకి ఏ జబ్బు లేదని మంగమ్మకి చెప్తుంది. ఆ వార్త విన్న రాధ మంగమ్మ ఇద్దరూ ఖుషీ అవుతారు. నీరజ తన కళ్ళు తెరిపించినందుకు మంగమ్మ నీరజని ఎంతో మెచ్చుకుంది. ఆ తర్వాత నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రీ. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.